మేము కంటిన్యూగా ఇంక ఇది ఫాలోఅప్ చేయలేము. ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి, సార్ ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అతను పేషెంట్ అయినా అవ్వచ్చు, నా ఫ్యాన్ అయినా అవ్వచ్చు. నా ఫ్యాన్ అంటే ఎవరు తెలుసు కదా, ఆ బ్యాచ్. కాబట్టి చెప్పలేము. కాబట్టి రిపీటివ్గా చెప్తున్నాం, ఇవి పలానాటికి, ఇవి పలానాటికి, ఇవి పలానాటికి. ఇంకా వీటిలో డౌట్స్ ఏంటి, డోంట్ ట్రై టు ఆర్డర్ ద ప్రోటోకాల్. మెంతులు నానబెడి తినాలా, పొడి చేసుకొని తినాలా, లేకపోతే మొక్కలు మొలిపించుకొని తినాలా, ఈ సొల్లేపరం వద్దు మనకి. ఒక స్పూన్ మెంతులు నీళ్ళల్లో వేసుకోవడం, పొద్దున్న తాగేయడం అంతే, పొద్దున్నే తాగేయడం. ఈ మిగతా నాలుగు మీరు ఏం చేసుకొని తింటారో, నువ్వులు, అవిసెలు, బాదాము, వాల్నట్టు, ఈ నాలుగు మీరేం చేసుకొని తింటారు నాకు అనవసరం. అవి రోజుకి నోట్లోకి వెళ్ళిపోతే చాలు. దానికి స్పెసిఫిక్గా ఎట్లా తినాలనే లేదు, మీ ఇష్టం వచ్చినట్టు తినండి అవి. ఈ నాలుగింటిని మటుకు, ఈ నాలుగింటిని మటుకు డైలీ మన ఫుడ్లో అన్నం ఎలా అలవాటు చేసుకున్నాం, ఈ నాలుగు కూడా అలవాటు చేసుకోండి, మీకు సగం రోగాలు ఉండవు. ఈ నాలుగు ఎట్టన తినండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి. ఈ నాలుగు మటుకు స్పెసిఫిక్గా బ్రోమెక్సైన్ సిరప్ డాక్టర్స్ అడ్వైజ్ చేసేది ఏంటంటే వచ్చినప్పుడే, ఎందుకంటే ఎక్కువ రోజులు అది వాడకూడదు, అనుమానం వచ్చినప్పుడే వాడాలి, ఎక్కువ రోజులు వాడకూడదు. మ్యూకస్ మెంబ్రేన్లు లాంగ్ టర్మ్ యూస్, షార్ట్ టర్మ్లో ఇబ్బంది ఏం లేదు, లాంగ్ టర్మ్లో మోర్ దాన్ వన్ మంత్ వాడితే ఇబ్బంది, కాబట్టి వచ్చినప్పుడు వాడమంటాం. నెక్స్ట్ వరాక్సిలిమ్ ఇండికమ్, అది హెర్బ్, లాంగ్ టర్మ్ వాడినా ఇబ్బంది లేదు, కాబట్టి వరాక్సిలిమ్ ఇండికమ్ వాడుకోండి. టాబ్లెట్స్ దొరికితే టాబ్లెట్స్, ఎక్స్ట్రాక్ట్స్ దొరికితే ఎక్స్ట్రాక్ట్స్ తెప్పించి వాడుకోండి, లేదు బార్క్ పౌడర్ దొరికితే బార్క్ పౌడర్ హాట్ వాటర్లో వేసుకొని డైలీ ఒక స్పూన్ వేసుకొని తీసుకోండి. ఇంకా దీనికి సపరేట్గా ఎట్టా వాడాలి ఎంత వాడాలి ఇవన్నీ లేవు. బార్క్ పౌడర్ అయితే 1 స్పూన్ డైలీ, ఎక్స్ట్రాక్ట్స్ అయితే 300 mg డైలీ ప్రివెంటివ్గా, లేదు ఇన్ఫెక్షన్ వచ్చింది 1000 mg డైలీ ఎక్స్ట్రాక్ట్ అయితే వరాక్సిలిమ్ ఇండికమ్. అట్లాగే దానిమ్మ తొక్కలు జ్యూసు, పొద్దున ఒక్కాయ, మధ్యాహ్నం ఒక్కాయ, సాయంత్రం ఒక్కాయ, తొక్కతో సహా ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి మిక్సీలో పట్టేసి ఫిల్టర్ చేసుకొని 3 కాయలు 3 సార్లు రోజుకి అది ఉన్న రోజులు తాగేయడమే. ఏదో డయేరియా ఇది ఇది అంటారు, డయేరియా వేరియంట్ వల్ల వచ్చే, దానిమ్మ తొక్కలు జ్యూస్ వల్ల రాదు. వాళ్ళు అట్లాంటిది ఏమన్నా ఉన్నా 2 రోజులు తాగితే సెట్ అయిపోద్ది. దానివల్ల ఏమైనా మోషన్స్ అని చెప్పి ఎవడన్నా ఎదవ సలహా ఇస్తే నోరు మూసుకొని పక్కన కూర్చోమని చెప్పండి అడిగి. ఎందుకంటే మోషన్స్ కట్టుకోవడానికి మెంతులు వాడతాం, ఆల్రెడీ మెంతులు వాడుతున్నాగా ఆటోమేటిక్గా మోషన్స్ తగ్గేటాయని తగ్గుతాయి. కాకపోతే వైరస్ మోషన్స్ డయేరియా క్రియేట్ చేస్తుంది, కాబట్టి అది తగ్గే వరకు కొద్దిగా టైం పట్టవచ్చు, వెయిట్ ఫర్ దాట్. అట్లా మోషన్స్ ఏమైనా ఇబ్బంది వస్తే పైన నుంచి కింద ఎంత ఫ్లోటింగ్ వెళ్ళిపోతుందో పైన నుంచి అంత ఇంటేక్ పెంచండి. ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ పోతాయి కాబట్టి, ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయి కాబట్టి ఓఆర్ఎస్లు తీసుకోండి పైన నుంచి. అంతేగాని మోషన్ ఆపడానికి టాబ్లెట్ మటుకు ఏం ఆకండి. కోవిడ్లో మోషన్ ఆపడానికి టాబ్లెట్ వేసారా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, అది ఎల్లనివ్వండి. అంతే ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగండి. ఆల్రెడీ మనం దాని జ్యూసులు తాగుతా ఉన్నాం, అయ్యి నీళ్ళలో కలుపుకొని తాగుతున్నాం, ఫ్లూయిడ్ సరిపోద్ది. ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు ఫ్లూయిడ్ సరిపోద్ది, ఇంకా అప్పటికి సరిపోలేదు అనుకుంటే ఓఆర్ఎస్ కూడా తీసుకోండి. అంతేగాని మోషన్ ఆపడానికి ట్రై చేయద్దు. ఇది దానిమ్మ గురించి. ఇంకా దీంట్లో భ్రమ విద్య ఉంది, కాయ తెచ్చి 4 ముక్కలు కోసి తొక్కలతో సహా మిక్సీలు వేసి గ్లాస్ నీళ్లు పోసి గర్రని తిప్పి టీ వడ పోసుకునే దాంతో ఫిల్టర్ చేసుకొని ఆ వచ్చిన నీ ఆ రసం నోట్లో పోసుకొని రోజుకి 3 కాయలు 3 సార్లు జ్యూస్ చేసుకొని 3 సార్లు తీసుకోవాలి. దానిమ్మ గురించి ఇంతే. దీని గురించి వాలంటీర్ ఫోన్ చేసి నేర్పించాల్సింది ఏం లేదు. అండర్స్టాండ్. నెక్స్ట్ కలోంజీ ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. కన్ఫామ్ మిక్సీలో వేసి ఆ 100 గ్రాములు పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని ఒక సీసాలో దాచిపెట్టుకోండి. రోజు ఆ సీసా మూత తెప్పదీసి స్పూన్ పెట్టి ఒక స్పూన్ తీసి గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని హాట్ వాటర్ వేసుకుంటారు, కూల్ వాటర్ వేసుకుంటారు, మీ ఇష్టం. ఒక స్పూన్ అందులో వేసి ఎత్తి నోట్లో పోసుకొని తాగేయండి. మినిమం 3 రోజులు మటుకు పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ తాగటం ఖచ్చితంగా అవసరం, ఒక 3 రోజులు మటుకు. ఈ 3 రోజుల తర్వాత ఒకవేళ మీకు వేడి చేస్తే సబ్జా గింజలు వాటర్ తీసుకోండి. అప్పటికి మీకు వేడి కంట్రోల్ అవ్వకపోతే
జనరల్గా అయితే మనం పెరుగు మజ్జిగ ఇవన్నీ అలో చేయం మన ప్రోటోకాల్లో, ఎందుకంటే మిల్క్ అంటే లాక్టేట్స్, మళ్ళీ ఎల్డిహెచ్లు పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే మరి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ వైరల్ ఇల్లేంటి వేడి చేసిందని చెప్పి వైరల్ క్లియర్ చేయాల్సిన కాలనీ మానేద్దామంటారు. ఆ పని మటుకు చేయకండి. ఇంకా వైరల్ క్లియర్ చేసేదాన్ని ఆపటం కంటే కాసిన్ని పలచగా మజ్జిగ తీసుకోవడం బెటర్. కాబట్టి తప్పని పరిస్థితుల్లో పలచగా, చాలా పలచగా మజ్జిగ తీసుకోండి. మ్యాక్సిమం తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఇంకా మజ్జిగ సబ్జ వాటర్ తాగి, మజ్జిగ తాగి, మెంతులు తాగి, ఇన్ని తాగిన తర్వాత కూడా మీ బాడీకి సలవ చేయకుండా ఇంకా వేడని మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, ఇంకా అప్పుడు చేయగలిగింది ఏమి లేదు. కలోంజి హాఫ్ హాఫ్ స్పూన్ చేసుకోండి. కాకపోతే ఎప్పుడైతే హాఫ్ స్పూన్ చేసుకుంటున్నారో మీకు క్లియర్ అవ్వడానికి ఇంకొక 5-6 రోజులు పెరుగుతుంది.